తులసి దళాలతో శివకేశవులను పూజించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని నమ్మకం నర్మదా నదిని చూడడం గంగా స్నానం చేయడం తులసి వనాన్ని సేవించడం ఈ మూడు సమాన ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం చెబుతోంది తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టంగా చెబుతారు అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంలో బాల్కనీ లేదా కిటికిలో పెట్టుకోవచ్చు మొక్కకి సరిపడేంత కూడా ఉండే విధంగా జాగ్రత్తపడాలి ఆకుపచ్చని ఆకులుతో ఉండే స్త్రీతులసిని ఇంట్లో పెంచుకుంటే అదృష్టం అని నమ్ముతారు స్త్రీలు ఎప్పుడూ తులసి దళాలు కొయ్యరాదు ఆది మంగళ శుక్రవారాలలో తులసీదళాలు కోయకూడదు కార్తీక మాసంలో తులసిని నాటుకోవడం మంచిది ఈ మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు గొప్ప ఔషధం కూడా అందుకే ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటారు తులసి ఉన్న గృహం తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తులసి కాపాడుతుంది ఇంట్లోకి సౌభాగ్యం తెస్తుంది ధనవృద్ధికి దోహదం చేస్తుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి తులసి దిష్టి నుంచి కూడా ఇంటిని కాపాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్